హలో పిల్లలు, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు నేటి కథ ఏంటంటే, బుల్లి పెంగ్విన్ మూడు గుడ్ల కథ. ఒక బుల్లి పెంగ్విన్ సముద్రపు ఒడ్డున మూడు గుడ్లు పెట్టింది. ఆ మూడింటిని చూసుకొని మురిసిపోయింది. ఆ మూడు గుడ్లు ఎప్పుడు పిల్లలుగా మారతాయా అని ఎదురు చూస్తూ ఉంది. అయితే పిల్లలు, ఇంతలో ఏం జరిగిందో తెలుసా? ఒకరోజు ఆహారం కొరకు పెంగ్విన్ వెళ్ళి వచ్చేసరికి గుడ్లు కనిపించలేదు. ఆ గుడ్లను సముద్రమే లాగేసుకుందని పెంగ్విన్కి అర్థమైంది. అయితే పెంగ్విన్ ఊరుకుంటుందా? వాటిని ఎలా అయినా తీసుకురావాలని నిర్ణయించుకుంది. ఓ సముద్రుడా, నా గుడ్డును ఒడ్డుకు చేర్చు అని వేడుకుంది పెంగ్విన్. సముద్రుడు ఏమాత్రం చలించకపోవడంతో పెంగ్విన్కి కోపం వచ్చి, నీ నీళ్ళన్నీ తోడేస్తా అని శపథం చేసింది. వెంటనే పెంగ్విన్ తన ముక్కుతో కొంచెం కొంచెంగా సముద్రంలో నీళ్లు తీయడం మొదలుపెట్టింది. ఈ విషయం అతి పెద్ద పక్షి అయిన గరుత్మంతుడికి తెలిసింది. ఈ చిన్న పెంగ్విన్ ధైర్యానికి చాలా ఆశ్చర్యపడ్డాడు. తన వంతు సహాయమే చేద్దామని పెంగ్విన్ వద్దకు వెళ్ళాడు. పిల్లల కోసం సముద్రంతో తలపడుతున్నా, నీ ధైర్యాన్ని మెచ్చాను, నీకు సహాయం చేయాలనుకుంటున్నా అని చెప్పాడు గరుత్మంతుడు. అతని మాటలకు సంతోషించింది పెంగ్విన్. గరుత్మంతుడు భీకర స్వరంతో, మిత్రమా, గుడ్లను తిరిగి ఒడ్డుకు చేర్చు, లేకుంటే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి అని హెచ్చరించాడు. దీంతో సముద్రుడు భయపడ్డాడు. గరుత్మంతుని తరపున ప్రపంచంలోని పక్షులన్నీ గనక యుద్ధానికి వస్తే తన పని అయిపోయినట్లే అనుకుని దాచిన గుడ్లను మెల్లగా ఒడ్డుకు చేర్చి పెంగ్విన్ను క్షమాపణ కోరాడు. తన గుడ్లను చూసి పొంగిపోయిన పెంగ్విన్ ఆనందంతో గంతులు వేసింది, చాలా సంతోషించింది. మరి ఈ మంచి కథ విన్నారు కదా? ఈ కథలో నీతి ఏంటో తెలుసుకుందామా? మనకు సొంతమైన దారిని పొందటానికి ధైర్యంగా పోరాడాలి. అంటే మనం ధైర్యంగా ఉండాలి ఏ సమస్య వచ్చినా ఎదుర్కొనడానికి. ధైర్యంగా ఉండండి, బాగా చదువుకోండి, మంచి మార్కులు పొందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి.